నేను మగపిల్లి వారి తరఫు వచ్చానులేండి. లక్ష్మరావు గారు, అక్కడ మీ అబ్బాయి ఆ అమ్మాయి మెళ్ళలో మూడు మూడు వేయాలని తపత్ర పడుతున్నాడు. కార్యక్రమం తర్వాత అనవచ్చు కదా. మొత్తం రసం నా జోబు పడండి. మూడు మూడు మాట అట్టించు, అరమూడు కూడా పండేవనం. ఇతను తోడు పెళ్లి కూడా కనుకుంటాను. అవును అవునులేండి, కనిపిస్తూనే ఉంది. తేరగా దొరికాయి కదా అని అర్థమైన స్వీట్స్ తిని ముసుగుదని పడుకున్నాడు. అవును, వాడు మా తమ్ముడు కొడుకు. ముసుగు తల్లుడు పడుకుంటానే. మీరు వెంటనే వెళ్ళి మర్యాదగా మీ అబ్బాయి నా అమ్మాయి మెళ్ళలో మూడు మూడు వేయమని చెప్పండి. లేకపోతే ముసుగుతని నిద్రపోతున్న నీ తమ్ముడు కొడుకుని ఒకే ఒక్క పోటుతో బాల్చి తను పైకి పంపిస్తాం. మీరు అరిచారనుకోండి, మీ గావు కేక పూర్తయ్యేలోగా వీడి చావు కష్టపడతా. నేను గతంలో రెండు మూడు హత్యలు చేసిన వాడిని, వాటికి తోడు మరో 20 హత్యలు చేసినా నాకు పడే శిక్ష ఒకటే, మరణ శిక్ష. మర్యాదగా ఈ పెళ్లి జరిపిస్తారా లేదా? అయితే కట్నాల కోసం గడ్డి తిని పెళ్లి చేసే నీకు, కాలక్షేపం కోసం హత్యలు చేసే నాకు అన్యాయం ఏమిటి, అక్రమం ఏమిటి? ఈ ముహూర్తానికి ఇక్కడ హత్య అయినా జరగాలి, అక్కడ పెళ్లైనా జరగాలి, ఏం జరగాలో నువ్వే నిర్ణయించు. అదే కాదు, ఇది కూడా ఏమిటి? ఒకప్పుడు మన దగ్గర కండక్టర్ గా పనిచేసిన కురాడా ఆగిపోబోయిన పెళ్లిని స్టీరింగ్ తిప్పినట్టు కొత్త మలుపు తిప్పింది. అవునండి, అతనంత డైరింగ్ స్టెప్ తీసుకోకపోతే ఖచ్చితంగా రాణి పెళ్లి అయిపోయేది. అసలు అతని మాట, ఆ ధైర్యం, ఆ కత్తి తీయడం, ఆ బెదిరించడం అంతా హీరో చేసిన చెప్పుతామా? ఆ పురాణ గురించి నువ్వు అంతగా చెప్తున్నావు అంటే బస్సుల పోటీలో గోల్డ్ కప్ గెలుచుకున్న బెస్ట్ బస్సు లాంటి కురాడా ఎంటాడమ్మా. కానీ డాడీ, నాకు ఒకటే బాధ, రాణికి అతను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్తా అనుకుంటే అతను కనిపించలేదు. అంతలోనే మెరుపులా మాయమైపోయానుకో. మెరుపులా మెరిసే కురవాళ్ళే హీరోలు అవుతారమ్మా. నేను పగలనా ఈ మోసమాసంత కట్టుకుందునా. నేను పగలనా ఈ మోసమాసంత కట్టుకుందునా. Thank you.
I'm not
Thank you.